లెక్కలు తారుమారు చేసి. ఈరోజున ఆభాస పాలవుతున్నామో మీరందరూ కూడా గమనించాలి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేసింది. బ్రిక్స్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేసింది. వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు, వీళ్ళు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిపాలన రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. ఒక చర్చకు రావాలి, మేము ఆహ్వానిస్తున్నాం. సంస్కారంతో మర్యాదతో జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆహ్వానిస్తున్నాం. చక్కటి వేదిక ఏర్పాటు చేసుకుందాం, రండి మాట్లాడదాం. ఇది రాష్ట్ర భవిష్యత్తు గురించి మేము మాట్లాడుతున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం మనం చర్చించుకుందాం. ఎందుకు మీరు అనవసరంగా గొంతు చించుకునే విధంగా ఉపన్యాసాలు ఇచ్చి సంస్కారం లేకుండా ప్రతిపక్షాలపైన మీరు దాడులు చేసుకుంటూ వెళ్తే, ప్రజల్ని కూడా రెచ్చగొట్టి దాడులు చేయమని మీరు ప్రోత్సహిస్తూ ఉంటే అది ఎంతవరకు సబబు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కేవలం మేము 172,000 కోట్ల రూపాయలు అప్పులు చేశామని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం 172,000 కోట్లు అప్పు చేసింది వాస్తవమైతే, దాంతో పాటు ఇంకొక 91,253,29,00,000 అప్పు చేశారు. దానికి లెక్క తేలడం లేదు. ఇది ఎప్పుడు బయటపడింది? ఫిబ్రవరి 2 తారీఖు నుంచి మనకి శాసనసభ సమావేశాలు, చివరి బడ్జెట్ సమావేశాలు సిద్ధమవుతున్న సందర్భంగా అధికారులు ఈ లెక్క తేల్చలేక రాష్ట్ర ప్రభుత్వం ఎటుపోతుందో అనే అయోమయంలో, ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఈ రోజున ఈ లెక్క బయటపడింది. 91,253 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించింది, ఎక్కడికి తరలించింది, డబ్బు ఎక్కడ పోయింది, ఎవరికి అర్థం కావడం లేదు. దీనికి ఒక కొత్త పదం పెట్టారు. అంటే దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఒక 3,500 ప్రభుత్వాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ అని ఎట్లా తీసుకొచ్చారు, దీనికి కూడా కొత్త పదం రివర్స్ బారోయింగ్ అని తీసుకొచ్చారు. చాలా విచిత్రంగా ఉంది ఈ పదం. ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకి తెలియకుండా ఈ లెక్కలు దాచడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఈరోజు బట్టబయలైంది. 91,253 కోట్ల రూపాయల 29,00,000 రూపాయలు లెక్కల్లోకి రాకుండా చేశారు.